నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన డోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకుంటే రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు, కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను, ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే మీరు సెటిల్ అవుతే మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 ఏళ్ళు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అనేది కష్టపడుతున్నాను, అసలు ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వ తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన బెస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ లూల్ రావాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉంచుతున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది. నాకు రాలేదు సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను. వచ్చాను కేవలం నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా ఉద్యోగం మా వైఫ్ మా బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం, అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాకి వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలు పడుతుంది, నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్లోకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే పుట్టాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసన్న ధరిస్తాను. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది. 45 సంవత్సరాల సుదీర్ఘ
ఈ కళాసేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి, నా కళాసేవ, ఈ సమాజానికి ఎంతో కొంత ఇతోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాక తీర్చిదిద్దుకోవడానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇదంతా వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ టైంకి ఏం రావాలి అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అని అది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారత రత్న రావాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదండి. అది ముందు చేతు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దాన్ని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన, తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను, నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు వచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. అప్పటి నుంచి నేను టీవీలు చూస్తూనే ఉన్నాను. ఈరోజు జరిగిన పరిణామం గురించి మీ అందరికీ తెలిసిందే. నేనేదో తెలుగుదేశం పార్టీకి మనస్పర్ధలు ఉన్నాయని మా కుటుంబంలో, నేనేదో పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేదని ఈరోజు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం వెనకాల నాకు నాని సన్నిహితుడు కాబట్టి నా ప్రోద్బలం ఉందని, నేను నానిని వెనకాల పెట్టి వెనకాల నుంచి నేను నానిని నడిపించి పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని నా మీదకి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇది నేను ఈరోజు కాదు, నేను గత ఒక 6-7 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇదే. ముందుగా నాని పార్టీ వదిలి వెళ్ళిపోవడం వెనకాల ఉండే రీజన్స్ కంటే ముందు తెలుగుదేశం పార్టీతో కుటుంబంతో మనస్పర్ధలు ఉన్నాయని అది నేను ఏనాడు ఏ రోజు కూడా నేను ఎవరితో అన్నమాట కాదు, నేను విన్నమాట ఇది. నాకు నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంగానే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీగానే కాదు, ఒక మనిషిగా నాకు ఆ మహానుభావుడు అంటే అపారమైన గౌరవం. తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆయన చేసిన సేవని ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా, ఆయన మనవడిగా నేను మర్చిపోవడమే కాదు ఎప్పటికీ మరవను కూడా.
నేను మర్చిపోతానా అనేది పక్కన పెడితే తెలుగు జాతి అనేది బ్రతుకున్నంత కాలం ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆ మహానుభావుడు మనకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యాచరణలో, ఏదో ఒక పనిలో మనకు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. అలాంటి ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ, ఆయన మనవడిగా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి, ఈరోజు నా ముందు ముఖ్యమైన ఉన్న ముఖ్యమైన పాత్ర ఏమిటంటే, ఈరోజు ఉన్న జనరేషన్స్కి, ఈరోజు పుట్టుకొస్తున్నటువంటి చిన్న పిల్లలకి ఒక మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా స్కూళ్ళల్లో మనం చెప్తామో, అలా నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు వచ్చే జనరేషన్కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో నేను విడిపోతున్నానను, వెనకాల నుండి తెలుగుదేశం మీద అసంతృప్తితో ఉన్నానను, లేదా మా కుటుంబంలో కలహాలు ఉన్నాయనో ఈ ప్రధాన ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఎవరితో ఎటువంటి బాధలు కానీ, నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎప్పుడూ ఉండవు, ఉండబోవు కూడా. నేను అందరితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అందరినీ నా అనుకునే నేను పలకరిస్తాను. అలాగే ఎప్పుడూ కూడా నా కుటుంబంతో నాకు ఎప్పుడూ ఏ మనస్పర్ధలు ఉండవు. నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉన్నవాడిని. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోకపోవడానికి ముఖ్యమైన కారణం, నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పిన మాట ఒకటే, తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత అయితే నేను నమ్ముకున్న వృత్తి నా సినిమా. ఒక సినిమా యాక్టర్గా నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి, నన్ను నమ్ముకున్న నా యాక్టింగ్ మీద నమ్మకం ఉన్న దర్శకులకి న్యాయం చేయాలి కాబట్టి రాజకీయాలు అనేవి ఈ వయసులో, నిజంగా నా వయసు 28, ఈరోజు 28 ఏళ్ళకి రాజకీయాల గురించి ఆలోచించేసేంత రాజకీయవేత్తని కాదు. నాకు రాజకీయాల గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అది 28 ఏళ్ళకి అనుభవం వచ్చింది అనుకోవడం నా పిచ్చితనం అవుతుందేమో కానీ, మరి ఇందులో వేరే ఎటువంటి నేనేదో రాజకీయంలో పండిపోయినాను, రేపొద్దున రాజకీయాల్ని నేనే తీర్చిదిద్దేస్తానేమోనని నేను ఎప్పుడు నమ్మింది లేదు, ఇకపైన నమ్ముతానో లేదో కూడా నాకు తెలియదు. సో తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్ళు. తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. తర్వాత నాని గురించి మాట్లాడడానికి వస్తే, నేను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఈ రాష్ట్ర ప్రజలకి, నా అభిమానులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, అవును నాని నాకు సన్నిహితుడే, నేను అందులో నేను కాదనే విషయం ఏమీ లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు నాని తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి మారడం వెనకాల నా ప్రోద్బలం ఉందని, నేను నానిని డైరెక్ట్ చేసి నేనే స్క్రీన్ ప్లే, నేనే దర్శకత్వం, నేనే కథారచయితగా తెలుగుదేశం పార్టీతో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నానిని నేను పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని అనుకోవడం ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా స్టాండ్ ఏంటో నేను మొన్న కూడా వంశీ ఇష్యూలో నేను క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద ఆరోపించాల్సిన, ఎవరినో ఆరోపించాల్సిన ఇదేమీ లేదండి. కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి ఉండగా, నాతో పాటు కలిసి తిరుగుతూ ఉండగా, నేనే నానిని డైరెక్ట్ చేస్తున్నాను, నాని తీసుకున్న ప్రతి నిర్ణయం వైపు నేనే ఉన్నాను అని అనుకోవడం సహజం. నా బాధ్యతగా దాన్ని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. నా ముందు ఎప్పుడు కొడాలి నాని గారు సంప్రదించారు, ఎప్పుడు ఎప్పుడు నన్ను ఏమండి, ఒకటి నేను గుడివాడ మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది. ఎందుకనంటే తాతగారు పుట్టిన ఊరు అది, మా అందరి ఊరు నిమ్మకూరు. రీఆర్గనైజేషన్ జరిగే ముందు గుడివాడ ఉండేది. సో గుడివాడ అంటే ఓ ప్రత్యేకమైన, దాన్ని ఏమంటారు, ఓ ప్రేమ. సో ఆ రోజు దాన్ని బట్టి గుడివాడ అనే టికెట్ మీద నేను గుడివాడ మీద ప్రేమనే చూపించానే తప్ప కేవలం నాని మీద ప్రేమ ఉందనుకోవడం అది తప్పు. నాని పార్టీని విడిపోవడంలో తనకుండే కారణాలు తనకు ఉండొచ్చండి,
దాని గురించి మాట్లాడే నైతిక బాధ్యత కానీ దాని గురించి మాట్లాడే క్లారిటీ కానీ నాకు లేదు. సో అది నాని అడిగి తెలుసుకుంటేనే బెటర్, నానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ ఒకటి చాలా క్లియర్ గా చెప్తాను. ప్రాధాన్యత అని అంటారు, నేను సినిమా యాక్టర్ని, ఇక నేను రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత గురించి ఆలోచించే స్టేజ్, ఆలోచించే ఏజ్, ఆలోచించే పరిమితి నాకుందని మీరు అనుకుంటున్నారా? సో తెలుగుదేశంలో నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు. నాకు ఒకటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ. అది ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి ఒకడిగా మొదలు పెట్టిన పార్టీ ఈరోజు వేల మంది లక్షల మంది కార్యకర్తల పార్టీగా మారింది. ఆ పార్టీ ఆ మహానుభావుడి స్మృతులతో, ఆ మహానుభావుడి పడిన కష్టంతో ముందుకు వెళ్ళి పార్టీ విజయకేతనం ఎగరేయాలనేదే నా కోరిక. నానిని డెఫినెట్ గా ఇప్పుడు మీ అందరి సమక్షంలో దయచేసి పునరాలోచిస్తే బాగుంటుంది. నేను అదే చెప్తున్నానండి, అదే ఆ ఇబ్బందులన్నీ అందరూ ఫీల్ అవుతున్నారు తప్ప నేనేమి ఫీల్ అవ్వట్లేదు. నేను అదే చెప్తున్నాను, నాకు మామయ్యతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నాకు బాలబాబుతో ఎటువంటి మనస్పర్ధలు లేవు, నాకు మా నాన్నగారితో ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఇది మాత్రం చాలా క్లారిటీగా వన్స్ అండ్ ఫర్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను. ఇక ఫ్యూచర్ లో మళ్ళీ మీరు ఏం టెలికాస్ట్ చేసినా కూడా దానికి ప్రతి దాని గురించి విడమర్చి సంజాయిస్ ఇవ్వాల్సిన అవసరం టైం నాకు లేదు. యాక్టివ్ పాలిటిక్స్ గురించి అంటే నా వయసు, నేను అదే చెప్తున్నాను, యాక్టివ్ పాలిటిక్స్ గురించి ఎప్పుడు రావాలా ఏంటనే క్లారిటీ నాకు ఇంకా తెలియదు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, తెలుగుదేశం పార్టీలోకి యువత రావాలి. ఎందుకంటే ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్, ఈ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రెసెంట్ జనరేషన్ అనేది పార్టీలో ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నానే కానీ యువకులుగా మేము పార్టీలోకి రావాలని నేను ఎప్పుడు చెప్పలేదు. నా అవసరం ఉన్నప్పుడు పార్టీకి నా బాధ్యత నేను నెరవేర్చేస్తాను, అంతేగాని దాన్ని ఈ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను, యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నాననే వార్త పత్రం. నా ప్రాబ్లం ఏంటంటే పార్టీలో లీడర్షిప్ అనే చేంజ్ కావాలి అని అంటే అది కేవలం అది ఈ రోజు మనందరం కూర్చొని మనమేదో అనేసుకొని మనమేదో చేసేసుకునే విధంగా మాత్రం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ, ఒక మహాసముద్రం అది, అందులో కలివిడిగా అందరూ డిసిషన్ తీసుకుంటారు. అంతేకాని లెట్ మీ క్లియర్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్, నేను రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీకి నేను లీడర్ని అవ్వాలి అని చెప్పి చాలా మంది నా మీద వేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, దయచేసి మీ అందరికి చెప్తున్నాను, నా వయసు 28, నేను యాక్టర్ని, నా బ్రతుకు తిరుగు, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, రీసెంట్గా పెళ్ళైంది. సో ఎక్కువ నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ నా సినిమాల మీద ఉండే తప్ప రాజకీయాల మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ చెప్పలేదు. కానీ నాకు తెలుసు ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. అది థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు, మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా కంగారు పడకమ్మా, మర్చిపోట్ల నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి విఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్ అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం వామ్ము అదేం డాన్సు. హీరోలందరికీ తాట ఊడిపోద్ది బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ అండ్ యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ అండ్ రాకింగ్ కెరీర్ అహెడ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అండ్ దెన్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ చేసింది బట్ నేను త్రివిక్రమ్ గారు అడగగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారన్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరు గురించి చెప్పాలి? తమన్,
ఎక్కడో తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట కుర్చీ మడత పెట్టి అనే పాట నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి, బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లు బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట, అది నాకే అర్థం కాల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను, ప్రతి 7 అది పెరుగుతానే ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరెప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టికి కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని, దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.